మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపక్షి మండలంలో కోడలితో పాటు ప్రియుడికి అరగుండు గీయించిన అత్తమామలు కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండడంతో పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోయేసరికి భార్య బంధువులు భర్త ప్రియురాలిని అరగుండు కొట్టించి ఊరేగించిన సంచలన సంఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. లేపాక్షి మండలం తిలక్ నగర్ కు చెందిన మహిళను పరిగి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ తో వివాహం జరిపించారు. అయితే హుస్సేన్ హిందూపురం పట్టణంలోని హస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య వారి బంధువులు తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించిన మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండడంతో సహనం కోల్పోయిన భార్య బంధువులు ప్రియురాలతో కలిసి ఉన్న సమయంలో ఇరువురిని పట్టుకుని చితకబాదారు. అంతటితో ఆగకుండా ఇద్దరికి అరగుండు గీయించి చెప్పుల హారం వేసి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఊరేగించారు. అనంతరం హుస్సేన్ స్వగ్రామమైన పరిగి మండలం ఊటుకూరు గ్రామంలో ఊరేగించేందుకు ఆటోలో తీసుకువెళ్లారు. గ్రామస్తులు అడ్డుకుని ఇది సరైన పద్ధతి కాదంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో గ్రామం నుండి భర్తను వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళను భార్య బంధువులను పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఘటనపై విచారణ ప్రారంభించారు. अरे कहीं नहीं बुला लग गए.